ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు, అనంతరం జరిగిన అల్లర్లపై ఎన్నికల సంఘం ఆదేశాలతో విచారణాధికారులు వేగంగా దర్యాప్తు చేపడుతున్నారు. హింసాత్మక ఘటనలపై ఏర్పడ్డ సిట్ ఇప్పటికే ప్రాథమిక విచారణను పూర్తి చేసి నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో విచారించి, ఘటనా స్థలాలను పరిశీలించి దర్యాప్తు అధికారులు నివేదికను సిద్ధం చేశారు. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ఈ మేరకు ఆ నివేదికను డీజీపీకి ఈ రోజే అందించనున్నారు. మధ్యాహ్నానికి సిఎస్ ద్వారా సీఈఓ, సిఎసికి ప్రాథమిక నివేదిక అందనుంది. పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు సిట్ కొంచెం గడువు కోరనుంది. 2 రోజుల పాటు 3 జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బాధితులు, రాజకీయ నేతలు, స్థానికులు, పోలీసులను సిట్ బృందాలు విచారించాయి. తెలుగుదేశం, వైసీపీలకు చెందిన పలువురు నేతలను విచారించారు. ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను పరిశీలించారు. సుమారు 13 కేసులు నమోదైనట్లు గుర్తించి ఎవరు ఫిర్యాదు చేశారు, ఎవరిపై ఎక్కువ ఫిర్యాదులు ఉన్నాయో విచారణ జరిపారు. 2 రోజుల పాటు 3 జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బాధితులు, రాజకీయ నేతలు, స్థానికులు, పోలీసులను సిట్ బృందాలు విచారించాయి. ఘటనా స్థలంలో దొరికిన ఆయుధాలు, అల్లర్లకు కారణమైన వారి గుర్తింపు, సీసీ కెమెరాల పరిశీలన, వారిపై నమోదైన కేసులను సైతం పరిశీలించాయి. పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే అల్లర్లు జరిగినట్టు సిట్ అధికారులు గుర్తించారు. అల్లర్లకు సంబంధించి కొన్ని వీడియోలను కూడా పోలీసు అధికారులు పరిశీలించారు. వాటి ద్వారా కొందరు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. అదే సమయంలో టీడీపీ, వైసీపీ నేతలు పోటా పోటీగా తమ వద్ద ఉన్న ఆధారాలను, వీడియోలను సిట్ అధికారులకు సమర్పించినట్లు తెలిసింది. వారి ఫిర్యాదులను కూడా తమ నివేదికలో సిట్ పొందుపరిచినట్లు తెలిసింది. మరోవైపు చంద్రగిరి హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ ఏకంగా 3 రోజులు కొనసాగింది. చంద్రగిరిలో జరిగిన దాడులకు సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులకు టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని, చివిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున న్యాయవాదులు, కూచువారిపల్లె గ్రామస్తులు అందించారు. వారి నుంచి సేకరించిన ఆధారాలను పరిశీలించిన సిట్ బృందం ఓ నివేదికను తయారు చేసింది. పల్నాడు జిల్లాలోని క్రోసూరు, అచ్చంపేట మండలాల్లోనూ, పెదకూరపాడు నియోజకవర్గంలోని దొడ్లేరు, వేల్పూరు గ్రామాల్లో కూడా అధికారులు పర్యటించి ఇప్పటికే కొన్ని వివరాలు సేకరించారు. ప్రాథమిక నివేదికలో ఈ వివరాలన్నింటినీ సిట్ పొందుపరిచినట్లు సమాచారం. ఇక తాజా సమాచారం ప్రకారం హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటికే సిద్ధమైన తొలి నివేదిక ఈ రోజే ఉన్నతాధికారులకు అందే అవకాశాలు ఉన్నాయి. వాటిని పరిశీలించిన అనంతరం ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధం కానున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో నిర్లక్ష్యం వహించిన ఓ వర్గానికి కొమ్ము కాసిన పోలీసులను ఇప్పటికే ఈసీ సస్పెండ్ చేసింది. నివేదికను పరిశీలించిన తరువాత ప్రజాప్రతినిధులపై కూడా చర్యలుండే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీలో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది.